అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ విధముగా పలికెను. ఓ మాధవ, నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు. మహర్షులు నిన్ను సనాతనుడవనియు, దివ్య పురుషుడవనియు, దేవదేవుడవనియు, సర్వవ్యాపివనియు, జన్మరహితుడవనియు ప్రస్తుతింతురు. ఆహుస్త్వామృషయే సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే. దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాస మహర్షియు నిన్ను స్తుతింతురు. నీవును నాకు ఆ విధముగానే చెప్పుచుంటివి. సర్వమేతద్ధృతం మన్యే యన్మాం వదసి కేశవ నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. దేవతలు గాని దానవులు గాని నీ లీలావతార విశేషములను తెలిసి కొనజాలరు. స్వయమేవాత్మనాత్మానం విద్ధత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతి. ఓ జగదుత్పత్తి కారక, ఓ సర్వభూతేశ, ఓ దేవాదిదేవ, ఓ జగన్నాథ, ఓ పురుషోత్తమ, నీ తత్వమును నీవే ఎరుంగుదువు. వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్వం వ్యాప్య తిష్ఠసి. సమస్త లోకములయందును నీవు నీ దివ్య విభూతుల ద్వారా వ్యాపించి స్థితుడవయ్యున్నావు. మహామహితములైన ఆ దివ్య విభూతులను గూర్చి సంపూర్ణముగా తెలుపుటకు నీవే తగుదువు. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. హే భగవాన్, నిరంతరము చింతన చెయ్యచు నేను నిన్ను ఎట్లు తెలుసుకొనగలను? ఓ పరమాత్మ, ఏ ఏ భావములతో నా ద్వారా చింతన చేయదగిన వాడవు? నిన్ను నేను ఎట్లు ధ్యానింపవలను? విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఓ యోగేశ్వర, నీ యోగశక్తిని గూర్చియు, నీ విభూతి వైభవములను గురించియు ఇంకను విస్తృతముగా తెలుపుము. ఏలనన నీ అమృతమయ వచనములను ఎంతగా విన్నను తనివి తీరకున్నది. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఈ విధముగా పలికెను. ఓ అర్జున, నీవు లెస్సగా పలికితివి. నా దివ్య విభూతుల విస్తృతికి అంతమే లేదు, కనుక వాటిలో ప్రధానమైన వాటిని కొన్నింటిని మాత్రము నీకు చెప్పెదను, వినుము. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. అన్ని ప్రాణుల హృదయములయందున్న ఆత్మను నేనే. సకల భూతముల ఆదియు మధ్యస్థితియు అంతము నేనే. ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషామ్రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శిశి. అదితి యొక్క ద్వాదశ పుత్రులైన ఆదిత్యులలో శ్రీ మహావిష్ణువును నేనే. జ్యోతిర్మయ స్వరూపములలో నేను సూర్యుడను. 49 మంది వాయుదేవతలలోని తేజమును నేనే. తారలయందు నేను చంద్రుడను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చే.
చేతనా. వేదముల యందు నేను సామవేదమును, దేవతల యందు నేను ఇంద్రుడను, ఇంద్రియముల యందు నేను మనస్సును. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషో యక్ష రక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరి నామహం. ఏకాదశ రుద్రులలో నేను శంకరుడను, యక్షరాక్షసులలో ధనాధిపతి అయిన కుబేరుడను నేను, అష్టవసువులలో నేను అగ్నిని, పర్వతములలో సుమేరు పర్వతమును నేనై ఉన్నాను. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీ నామహం స్కందః సరసామస్మి సాగరః. పురోహితులలో ముఖ్యుడైన బృహస్పతిని నేనే, సేనాపతులలో నేను కుమారస్వామిని, జలాశయములలో నేను సముద్రుడను. ఉచ్చై శ్రవ సమశ్వానాం విద్ధి మామమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. అశ్వములలో పాల సముద్రము నుండి అమృతముతో పుట్టిన ఉచ్చైష్ణవును నేను, భద్రగజములలో నేను ఐరావతమును, మనుష్యులలో నన్ను రాజుగను ఎరుంగుము. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. ఆయుధములలో నేను వజ్రాయుధమును, పాడి ఆవులలో నేను కామధేనువును, శాస్త్రవిహిత రీతిలో సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడను నేనే, సర్పములలో నేను వాసుకిని. అనంతశ్చాస్మి నాగానాం వరుణోయాదసామహం పితృణామర్యమాచాస్మి యమస్సంయమతామహం. నాగజాతి వారిలో నేను ఆదిశేషుడను, జలచరములకు అధిపతి అయిన వర్ణుడను నేనే, పితరులలో నేను అర్యముడను, శాసకులలో నేను యముడను. పవన పవతామస్మి రామశస్త్రభృతామహం ఝషానాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. పవిత్రమునర్చవాణిలో నేను వాయువును, శస్త్రధారులలో నేను శ్రీరామచంద్రుడను, మత్స్యములలో నేను మొసలిని, నదులలో నేను గంగానదినై ఉన్నాను.